బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి పొలిటికల్ సినారియోలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళ దగ్గర మేము కూడా వర్క్ చేయటం అనేది నిజంగా చాలా సిగ్గు అనిపించే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే 75 సంవత్సరాలు ఆజాదీకి అమృత్ మహోత్సవం అని చెప్పి దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా చాలా ఆనందంగా గర్వంగా జరుపుకునే ఇటువంటి పండగ వాతావరణంలో ఈరోజుకి కూడా ఆడబిడ్డకి గౌరవం ఇవ్వండి అంటే మహిళా సాధికారిత, మహిళా ఉన్నతి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి పారిశ్రామికంగానో విద్యాపరంగానో ఎక్కడో కూర్చోబెట్టాలి అనుకున్న అభ్యుదయ భావాల దగ్గర నుంచి ఒక్కసారిగా స్టేట్ ఎక్కడ దిగజారిపోయిందంటే కనీసం మహిళలకి గౌరవం ఇవ్వండి, మహిళల తాలూకా మనోభావాల్ని గౌరవించండి అనే దుస్థితికి దిగిపోయే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉందంటే నిజంగా ఇక్కడ మహిళలుగా ఉన్న మేమందరం కూడా ఒకనొక సందర్భంలో సిగ్గుపడాల్సిన అవసరం. అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసే గలీజు పనులు అంటే ఇప్పుడు గోరెంట్ల మాధవ్ అనే ఇడియట్, గోరెంట్ల మాధవ్ అనే ఒక పోరంబోకు అతను ఎంపీ అనే పదం కూడా ఉపయోగించడానికి కూడా మాకు ఇష్టపడట్లే. అటువంటి ఈడియట్ చేసిన ఒక గలీజు వ్యవహారం మీద ఈరోజు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరనే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకుంటూనే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఔన్నత్యాన్ని ఎంతవరకు దిగజారు చేశారా అని మేం కంగారు పడతా ఉంటే దీన్ని కూడా మసిపూసి మారేడికాయ చేయటానికి అన్నట్టుగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అదేవిధంగా టెక్నాలజీ పీక్ స్కేల్ ఇటువంటి సందర్భంలో కూడా క్యాస్ట్ బేస్ చేసుకొని క్యాస్ట్ పాలిటిక్స్ చేయడానికి కూడా ముందుకొచ్చి ఈ వ్యవహారాన్ని కూడా కులానికి ఆపాదించాలి అనే ఒక గలీజు తాలూకా వాతావరణం ఉందంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంతకన్నా సిగ్గుపడాల్సిన సందర్భం ఇంకేముంటుంది చెప్పండి జనరల్గా. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ గలీజు వ్యవహారం మీద మనం మామూలుగా రోజు ఇంచుమించు ఒక వారం రోజుల నుంచి ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ, దేశంలో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడి బాధపడుతూ ఇటువంటి ఈడియట్ని, ఇటువంటి ఒక పోరంబోకుని, ఇంత పాస్ట్లోని అతని దాని యొక్క హిస్టరీని కూడా చూసి కూడా టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కథలు కథలుగా చెప్పుకుంటున్న ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా తప్పు చేసిన వాడిని కాలర్ పట్టుకుని రోడ్డు మీద నుంచో పెట్టాల్సిన గవర్నమెంట్, తప్పు చేసిన వాడిని లాఠీలు పెట్టి కొట్టి రోడ్డు మీద తీసుకెళ్లాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్, రెండు కూడా ఈరోజు ఫెయిల్ అయ్యి అతన్ని ఏ రకంగా కప్పిపుచ్చాలి, అతన్ని ఏ రకంగా రక్షించాలి అనే కాన్సెప్ట్లో విపరీతంగా కష్టపడుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్న కార్యక్రమం చూస్తూ ఉంటే మీకు సిగ్గేయట్లేదేమో కానీ మహిళలకి మేము మాత్రం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈరోజు. మీ గవర్నమెంట్లో ఉన్న, మీ ప్రభుత్వంలో ఉన్న, మీ పార్టీలో ఉన్న మహిళల పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియదు, కానీ అదర్ పార్టీస్ నుంచి రిప్రజెంటేషన్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళల తాలూకా గౌరవానికి, మహిళల తాలూకా మనోభావాలకి దెబ్బతిన్నాయని రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసే దుస్థితి తెచ్చుకున్నారంటే మీరు కూడా సిగ్గుపడాలి. గోరెంట్ల మాధవ్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వన్ బై వన్ బయటకు వచ్చారు. ఆటోమేటిక్గా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి రాగానే మాట్లాడిన సందర్భం ఏంటంటే మేము ఫోరెన్సిక్కి పంపించుకుంటాం, ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం మేము కంపల్సరీగా చర్యలు తీసుకుంటున్నాం, అది కూడా కఠిన చర్యలు. తర్వాత ద గ్రేట్ ఉమెన్ కమిషన్, అప్పుడప్పుడు మాత్రమే మెరాకిల్లాగా మెరుపులాగా బయటకు వచ్చే పరిస్థితి. ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిద్ది, మేము డీజీకి లెటర్ రాసాం, ఆ డీజీ గారు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మేము చర్యలు తీసుకుంటాం అంటే డైరెక్ట్గా ఒక కమిటీకి ఒక కమిషన్ ముందుకు రండి అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వలేని దుస్థితిలో ఉమెన్ కమిషన్ ఉంది. తర్వాత మహిళా మంత్రులు, సిగ్గులేని మహిళా మంత్రులు అక్కడ నుంచొని ఒక ఎంపీ ఒక ఎదవ పని వీడియో కాల్లో ఒక ఆడబిడ్డతో మాట్లాడుతూ ఉంటే ఆ ఆడబిడ్డను తీసుకొని ఆ ఆడబిడ్డ వైపు మాట్లాడాల్సిన మహిళా మంత్రులు బయటకు వచ్చి దీని మీద చర్యలు తీసుకోబోతున్నా, మా జగన్ అన్నయ్య దీన్ని సీరియస్గా తీసుకున్నాడు, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే అని చెప్పి ఈ మాటలు కూడా ఎక్కడ మాట్లాడారో తెలుసా అండి, తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద. మా దౌర్భాగ్యం అది. తర్వాత హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చారు, ఆవిడ కూడా ఏ సేమ్ స్క్రిప్ట్, ఎక్కడ మార్పు లేదు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము చేసుకుంటాం, ఇందులో రాజకీయంగా కాజీ కోణం ఉందేమో అని చూస్తున్నాం, అన్ని కోణాల్లోనే పరిశీలిస్తున్నాం, ఆవిడ మాట్లాడిన మాటలు. తర్వాత ఈరోజు కొత్తగా ఉషా శ్రీచరణ్, ఆవిడైతే ఏకంగా పెద్ద ఫోరెన్సిక్ రిపోర్టర్ టైప్లో ఆవిడ ఏం చేసిందంటే ఆవిడే పెద్ద ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ అన్నట్టుగా ఏకంగా ఇదంతా ముగిసిపోయింది, అది మార్ఫింగ్ వీడియో అని ఆవిడ కూడా చెప్పేసింది. ఇక్కడ విషయం ఏంటంటే సాటిలైట్ కమ్యూనికేషన్లో ఎక్స్పర్ట్, టెలికమ్యూనికేషన్స్లో ఎక్స్పర్ట్ ఫకీరప్ప గారు, అటువంటి వ్యక్తి ఎస్పీ గారు ముందున కూర్చొని ఆ మొత్తం ఎపిసోడ్ అంతట్లోని కూడా ఇది మార్ఫింగ్ చేశారని కానీ
ఇందులోని ఇది ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చామని కానీ ఇందులో క్లీన్ షీట్ కానీ ఎక్కడా ఆయన ఇవ్వలేదు. ఆయన మాట్లాడింది ఏంటంటే ఒరిజినల్ వీడియో లేదు కాబట్టి మేము ఫోరెన్సిక్ రిపు పంపించలేకపోతున్నాం, కాబట్టి అది కనుక ఒరిజినల్ వీడియో దొరికితే మేము ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాము, రిపోర్ట్ తెప్పించుకుంటాము, తర్వాత ఫర్దర్గా చర్యలు తీసుకుంటాం. ఎస్, నేనేమంటానంటే నువ్వు చేయలేకపోయావు, మీ డిపార్ట్మెంట్ చేయలేకపోయింది. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ చేత కాదు, మీ డిపార్ట్మెంట్ పేరు చేయించలేరు ఈ గవర్నమెంట్. సో నువ్వు రక్షించే కాన్సెప్ట్లో ఉన్నావు. ఎస్, ఈరోజు మా పట్టాభి గారు అతను కూడా వాళ్ళ కజిన్ ద్వారా ఈరోజు ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. సో ఈ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉందా మీ పార్టీలో? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను సవాల్ విసురుతున్నా. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ మీద చర్చించడానికి కానీ ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్కి సంబంధించి నిజానిజాలు తెలుసుకోవడానికి కానీ మీ దగ్గర డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ దమ్ముందా? ఎవడైనా వచ్చి మాట్లాడగలడా దీని గురించి? లేకపోతే ఇది కూడా ఎవడో కమ్మోడు రాసిచ్చాడని అనుకుంటారా? అంటే మీకు అలవాటు కదా, ఏమి మీ మీద ఏదైనా ఎవరైనా విషయం ఎవరైనా ఎలిగేట్ చేసిన వెంటనే కమ్మోళ్ళు కమ్మోలు అని చెప్పి కమ్మోళ్ళ మీద పడ్డ మీకు బాగా అలవాటు కదా. ఈ రిపోర్ట్ కూడా ఎవరైనా కమ్మోడు ఇచ్చాడని చెప్పి మాట్లాడతారా? అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ ఉందంటే ఒక గోరెంట్ల మాధవ్ ఒక ఎంపీ తాలూకా వీడియో గురించి ఫోరెన్సిక్కి పంపించాలంటే అమెరికాకి పంపించి అక్కడి నుంచి రిపోర్ట్ తీసుకొచ్చుకుంటేనే, కానీ ఇక్కడ దిక్కు దివానా లేదు, ఇక్కడ దిక్కు దివానా లేదు. ఈరోజు ఈ రిపోర్ట్ గురించి ఏం మాట్లాడతాడు ఎవడైనా? ఈ రిపోర్ట్కి సంబంధించి ఎవరికైనా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా? కడిగిన ముచ్చులా బయటకు వచ్చి ఇప్పి చూపిస్తాను, అక్కడికొచ్చి చూపిస్తానని చెప్పిన వెధవకి ఈరోజు మాట్లాడుతున్నా? అరే నువ్వు ఇప్పి చూపించేదేంట్రా? సారీ టు సే, ఒక మహిళనై ఉండి కూడా మాట్లాడే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అమ్మా మహిళా మనులు క్షమించండి, నువ్వు ఇప్పి చూపించక్కర్లే, ప్రపంచం మొత్తం చూసింది. సిగ్గుపడు, మనిషివైతే సిగ్గుపడు, పశువువైతే రోడ్డు మీదకి వచ్చి వాగు. నువ్వు మనిషివా పశువువా అన్నది ముందు నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నోటికొచ్చినట్టు సజ్జలు ఒక మాట, మంత్రి ఒక మాట, హోమ్ మినిస్టర్ ఒక మాట మాట్లాడుతుంటే స్పందించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడున్నాడు? తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడా? తాడేపల్లి కొంపలో కూర్చొని సూట్ కేసులు లెక్కట్టుకుంటున్నాడా? బయట ప్రపంచంలో ఇంతమంది ఆడవాళ్ళ తాలూకా, ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళ తాలూకా మనోభావాలు దెబ్బతిన్నాయి ఈరోజు. ఒకవైపు నీ ఎంపీని రక్షించాల్సిన పరిస్థితి, లేకపోతే ఇంకోవైపు మహిళల మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు అనుకుని ఆలోచించే నీ ఆలోచన తీరా? రెండిట్లో దేన్ని సమర్థిస్తావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఫోరెన్సిక్ రిపోర్ట్ నీకు చేత కాక మేము తీసుకొచ్చాం, గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తీసుకురావడం జరిగింది. దీని గురించి ఏ సమాధానం చెప్తే ఇప్పుడైనా మౌనం వీడి రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీదకి వచ్చి కనీసం రికార్డెడ్ ప్రెస్ మీట్ అయినా పెట్టించావు. సారీ టు సే, రికార్డెడ్ ప్రెస్ మీట్ అయినా పెట్టండి, పెట్టి కనీసం ఈ రిపోర్ట్ మీద మీరు ఏ సమాధానం చెప్తారు? దీని మీద ఫర్దర్గా ఎలా ముందుకెళ్తారు? మళ్ళా ఇతగాడు ఏదో సాధించాడని అవును, పెద్ద పోర్న్ స్టార్ కదా, మరి హోర్డింగ్లు పెట్టాలి తప్పదు ఇంకా. కాబట్టి అనంతపురం నిండా హిందూపురం నిండా హోర్డింగ్లు పెడుతున్నారట. పెట్టినోడికి సిగ్గు లేదు, పెట్టించుకున్నోడికి బుద్ధి లేదు. ఈరోజు ఘనకార్యం సాధించి స్వతంత్ర సమర యోధుడిలాగా, లేకపోతే ప్రత్యేక హోదా తీసుకొచ్చిన పెద్ద వీరుడిలాగా, పోలవరానికి డబ్బులు తీసుకొచ్చిన పెద్ద ఎంపీ వీరుడిలాగా, ఇతగాడు గట అతను భారీ ఏర్పాట్లు చేసి తీసుకొచ్చి హిందూపూర్లో కూర్చోబెడతారట. చెప్పులు దండేయాలి, చెప్పులు ఇసరాలి ఈరోజు. అది అతనికి సరైన శాస్తి. నిజంగా సిగ్గున్న వాడైతే ఇంట్లోంచి బయటికి రాకూడదు. ఇంకా ఫకీరప్ప గారు ఇక్కడ ఇంకా రిలీజ్ చేశారు. ఇంకా అతని రిపోర్ట్ ఏదో చదువుతున్నాడు పాపం. ఆయన పప్పెట్లా తయారైనప్పటికీ కూడా ఎక్కడో కాకి చొక్కా వేసుకున్నాడు కాబట్టి డైరెక్ట్గా చెప్పలేక ఏదో చెప్తున్నాడు. ఆయన చెప్తా ఉంటే ఈ లోపు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇంకా 2 సెకండ్లు కూడా అవ్వలే ఆయన కూర్చుండిపోయాడు అక్కడ. నేను కడిగిన ముచ్చులా బయటకు వచ్చానని ఆ నికృష్టమైన నోటుతో మళ్ళీ సంస్కృతంగా శ్లోకాలు ఆడవాళ్ళ గురించి. ఈరోజు మేమందరం కూడా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఆల్ పార్టీ ఉమెన్ లీడర్స్ అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాం? ఈరోజు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక ఆడబిడ్డ గురించి ఆఖరికి రే నువ్వు చేసిన తప్పురా ఇడియట్, దీని గురించి నువ్వు స్పందించకుండా నోరు మూసుకుని ఉన్నా బాగుండేది. కడిగిన ముచ్చానని మళ్ళా బయటకు తీసుకొచ్చి నీ ఒరిజినాలిటీని బయటకు తీసుకొచ్చావు చూడు మిస్టర్ గోరెంట్ల మాధవ్, అది నీ ఒరిజినాలిటీ. వీళ్ళందరూ ఏమంటంటే నువ్వు పైకి కోట్లు సూట్లు బూట్లు వేసుకునేసరికి నువ్వు చాలా ప్రొఫెషనల్ అనుకుంటున్నారు, కానీ నీ ఒరిజినాలిటీ ఏంటన్నది ప్రెస్ ముందు బయటపడింది మొన్న. ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారిక భాష అయిపోయింది ఈరోజు. ఆ బూతులు వాళ్ళు అధికారికంగా గలీజ్ పనులు చేస్తూ అధికారిక వైసీపీ అధికారిక భాష ఈరోజు
ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ఏ ఆడవాళ్ళైనా బూతులు లేకుండా మాట్లాడుతున్నారా అమ్మ వాళ్ళ దగ్గర. అందులో వీడు బయటకు వచ్చి ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఈరోజు. అంటే ఎవరిని బుకాయిస్తావు ఈరోజు? ఈరోజు బయటకు వచ్చి మహిళా మంత్రులు కూడా మార్ఫింగ్ అని వీళ్ళు ఎలా చెప్తున్నారు? మార్ఫింగ్ అని వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళు ఏమైనా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్సా? టెలికమ్యూనికేషన్స్ ఏమైనా ఎక్స్పర్ట్సా వీళ్ళు? లేకపోతే మార్ఫింగ్ అని వాళ్ళు ఎలా జస్టిఫై చేస్తున్నారు ఈరోజు? మేమేమంటున్నామంటే ఇప్పటికైనా అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇప్పటికీ నీ ఎంపీని రక్షించింది చాలు. ఒకరికి పనిష్మెంట్ బదులు ప్రమోషన్స్ ఇచ్చావు ఇద్దరికి. ఆ అవంతిని ఆ అంబట్ రాంబాబుని ఆ రోజే కనుక నువ్వు చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆలోచించే వాళ్ళు, ఆ వైఎస్ఆర్సీపీ కామాంధులు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే పిన్నమ్మ తాళు తెంచినోడికే సపోర్ట్ చేస్తున్నాడు, మనకి సపోర్ట్ చేయకుండా పోతాడా? గ్యారంటీగా మనల్ని కూడా సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి ఈరోజు అంత బహిరంగంగా అందరికీ దొరికిపోయిన తర్వాత కూడా ఎంపీని రక్షించే ప్రయత్నం చేస్తుంటే మేమేమైనా తక్కువ తిన్నావా అని చెప్పి రోడ్ల మీదకి ఆంబోతుల్లా రోడ్ల మీద పడి మహిళల మీద తెగబడతా ఉంటే ఇప్పటికీ కూడా నిమ్మకు నేరెత్తినట్టు కూర్చొని బట్టలు నొక్కుంటా కూర్చున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు నీకు ఎట్టి పరిస్థితుల్లోని మహిళల తాలూకా భద్రత మనోభావాలు దెబ్బతీయకుండా ఉన్నది కావాలో, లేకపోతే జగన్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ఎంపీకి రక్షించాలని అనుకుంటున్నావో జగన్మోహన్ రెడ్డి విజ్ఞత వదిలేస్తున్నావు. మీ వల్ల కాదు, ఆ సంగతి మాకు అర్థమైంది. సో మేము ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ని కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్తాం, రాష్ట్రపతి గారికి చూపిస్తాం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లోని ఈ గలీజ్ ఎంపీ, ఈ పోరంబోకి ఎంపీ మళ్ళా తిరిగి పార్లమెంట్లో అడుగుపెట్టే పరిస్థితి ఉండకూడదు. దీనికి మహిళలందరం కూడా ఏకదాటి మీదకి వచ్చి ప్రయత్నం కాదు కంపల్సరీగా మేము దాని గురించి పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మహిళలందరినీ కూడా మాతో కలిపి రమ్మని మేమందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం.